ఏంటి? ఇదిగో ఇంట్లోనే నాన్నున్నారు, రండి చూపిస్తాను. నానా, 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 నాన్న ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయారు? కవరింగా? అది కాదు బంటి, మీ మావయ్య ఇక్కడే ఉండాలి. టిఫిన్ పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఉన్నారు, ఇంతలోనే ఎటెళ్ళిపోయారు? అంజలి, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కదా, లోపలున్న మనిషి బయటకెళ్ళ వెళ్తారు. అది కాదమ్మా, నేను గది బయట తాళం వేసి. చాలు, ఇంకా మమ్మల్ని ఫూల్స్ చేయాలనుకోకు. బంటి, నేను చెప్పేది విను. అబద్ధం అని అర్థమైపోతుంది కదా కోడలా. బయట వేసిన తాళాన్ని మాత్రం తీసి గడియని మాత్రం ఉంచి నా తమ్ముడు ఈగలానో దోమలానో కిటికీలో నుంచి పారిపోయాడంటావా? అత్తయ్య, నేను చెప్పేది నిజం. ఎవరికీ కనిపించకూడదని నాన్నని నేనే ఇక్కడ దాచిపెట్టాను. ఉన్నట్టుండి ఎలా మాయమైపోయారో నాకు అర్థం కావడం లేదు. అంచులేని గిన్న అదుపులేని పెళ్ళం అన్నట్టు మాకు అర్థమవుతుందిలే. అయ్యో, నన్ను నమ్మండి, మీరు నా వాళ్ళు, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. ఏముందో మాకేం తెలుసు. ఈ మధ్య నీకు పర్సనల్ పనులు దాపరికాలు ఎక్కువైపోయాయి కదా. అంజలి, ఏంటమ్మా ఇది? నువ్వు చెప్పేదానికి ఇక్కడ చూస్తున్న దానికి సంబంధమే లేదు కదా. అమ్మా ప్లీజ్, నువ్వైనా నన్ను నమ్ము. నా అక్క జీతులన్నీ మా దగ్గరే ఉంటే ఎట్టా తప్పించుకుపోయారా తాబేటి బొర్రా అన్నట్టు నీ మాటలన్నీ మీ అమ్మే నమ్మాలి. అంజలి, ఇప్పటిదాకా నీ మీద నాకు అనుమానం అనేదే లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది నీ మాటలకి చేతలకి సంబంధమే లేదు అని. ఒకసారి నమ్మకం అనేది పోతే చాలా చాలా కష్టం. అంతే పదమ్మా. అంజలి, ఏంటమ్మా ఇది? అమ్మా, నీ కూతుర్ని నువ్వు కూడా అనుమానిస్తున్నావా? చచ్చా, అది కాదు. నీ తల్లిగా నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ పరిస్థితి చేయి దాటిపోతే అప్పుడేం చేద్దాం? అమ్మా, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అంత పట్టకుండా ఉంది. ఇక్కడే ఉండాల్సిన నాన్న ఏమైపోయినట్టు? కళ్ళ ముందు కనిపించేవే నిజం, లేనిది అబద్ధమని అందరూ అంటారు. బంటి కావేరి ఎలా మాట్లాడారో చూసావు కదా. ఇప్పుడు మీ నాన్న ఆచూకీ తెలియకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తాము అంటున్నారు. అమ్మా, నువ్వేం కంగారు పడుకో, నాన్న ఏమైపోయారో నేను తెలుసుకుంటాను. నాకు ఒకే ఒక్కరోజు టైం ఇవ్వు, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నాన్నని క్షేమంగా నీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది. ఏదో జరిగింది, ఆ జరగడం వెనుక ఎవరు ఉన్నారు ఎవరు తెలుసుకుంటాను.